ఇదిగో చూడు సంగీత, నీ కొడుకు ముంబైలో నుంచి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడంట కదా, అమ్మాయి ఎలా ఉంది? ఎలా ఉంటే ఏంటిలే, పెళ్ళి అయిపోయింది కదా. నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు, కానీ మా అబ్బాయి సంతోషంగా ఉండాలని నేను ఒప్పుకున్నాను. లేదంటే పెద్ద సిటీలో ఉన్న అమ్మాయిని నేను నా ఇంటికి కూడా తీసుకురాను. మరి నేను ఎలా పెళ్లి చేసి పెడతాను? సరే అయితే నువ్వు బయలుదేరు, మనం ఈవినింగ్ కలుద్దాం. సరే ఓకే ఓకే. రోజు ఉదయాన్నే ఒక గంట ఇది చెయ్యండి చాలు, ఆ తర్వాత మీ హార్ట్ టు బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూడండి. పదండి వెళ్దాం. పద, మీకెన్నిసార్లు చెప్పాను ఇలా తెలియని వాళ్ళ దగ్గర నవ్వుతూ మాట్లాడకండి అని. ఇంటికి కొత్త కోడలు వచ్చింది, తొందరగా ఇంటికి పదండి. పద పద. వాళ్ళు నిద్రపై లేచారో లేదో కూడా తెలీదు. మేత సార్, మాకు సంబంధించి డ్రెస్సు క్వాలిటీ ముఖ్యం, అందుకేగా రాజస్థాన్ నుంచి గాజియాబాద్ దాకా అందరూ మా బట్టలే కొనుక్కుంటున్నారు. మీరేం తెగులు పడకండి, హ్యాపీగా ఆర్డర్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. శుభ్రంగా పడుకున్నావా లేకపోతే సగంలో వచ్చేసావా? కాసేపట్లో అమ్మ వచ్చేస్తుంది, నాకు తెలిసి పిన్నింటికి వెళ్ళుంటుంది అనుకుంటా. నేను రాత్రి నువ్వు పడుకోనివ్వలేదు కదా, అందుకే లేట్ అయింది. నువ్వు ఇంత త్వరగా లేచి రెడీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ మనకి పెళ్ళై రెండో రోజు, అంతలో పనిక. ఇంత అందమైన పిల్లని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. మరేం చేయమంటావు? నాకు ముఖ్యమైన పని ఉంది, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఇక నేను. రాజీవ్, మీరు నిద్ర నుంచి లేచారా లేదా? అమ్మా రెడీ అయిపోయాను, వస్తున్నాను. తొందరగా రెడీ అయిపో, లేకపోతే అమ్మ పైకి వచ్చేస్తుంది. సరే నేను వెళ్ళి రెడీ అవుతాను. సరే. పిల్లలు వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. మరి మా కాలంలో మేము ఎలా ఉన్నామంటే పొద్దున్నే 5 గంటలు లేచి స్నానం చేసి పూజ చేసుకుంటాం, కానీ ఈ కాల పిల్లలు బాగా ఎర్రగా ఉన్న లిప్స్టిక్స్ వేసుకొని తిరుగుతారు. నుదుటిలో బొట్టు లేదు, మెడలో మంగళసూత్రాలు లేవు, ఇలాంటి ఒక డ్రెస్ వేసుకొని నా ముందు వచ్చి నిలబడడానికి నీకెంత ధైర్యం ఉండాలి? అది కదమ్మా తను. నువ్వు మాట్లాడుకో. ఇలా చూడు, ఇది ముంబై కాదు మన ఇల్లు. ఎవరన్నా నిన్ను ఇలా చూస్తే ఏమనుకుంటారు? నువ్వు ఇక్కడ ఉండాలంటే మంచి పద్ధత కలిగిన అమ్మాయిలా ఉండాలి. వెళ్ళి నెత్తిలో బొట్టు పెట్టుకొని మంగళసూత్రాలు వేసుకొని మంచి చీర కట్టుకుంట్రా. ఉదయాన్నే నీ గోలేంటే, ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్. ఇప్పుడే కదా కోడలి పిల్ల వచ్చింది, మెల్లి మెల్లిగా తనకి అర్థమయ్యేలా చెప్పు. హామా, నాన్నగారు సరిగ్గా చెప్పారు. చల్లగా ఉండు తల్లి. నాకు నా కోడల మధ్య మీరెవరు వచ్చి మాట్లాడవద్దు. కానీ అత్తయ్య, అలా నేను ఇంకా పూర్తిగా మాట్లాడి ముగించలేదు. వెళ్ళి ఒక లక్షణమైన కోడలుగా తిరిగిరా, ఇప్పుడు బంధువులందరూ వస్తారు. తర్వాత ఇంకో విషయం, రేపటి నుంచి ఉదయాన్నే లేవు. మా ఇంట్లో పూజ చేసిన తర్వాత ఎవరు నిద్రపోరు. శాలిని, అమ్మ అలా మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ సారీ. రాజీవ్, నీకు తెలుసు నేను ఇండియన్ వేర్స్ అసలు వేసుకోనని. నాకు అసలు శారీ ఎలా కట్టుకోవాలో తెలీదు, నేను అసలు ఎలా కట్టుకోగలను? శాలిని, నీకు తెలుసు కదా అమ్మ ఆ కాలం మనిషి. చూడు, శారీ కట్టడం అంత కష్టమే కాదు, నువ్వు మొబైల్లో వీడియో చూసి నేర్చేసుకో. రాజీవ్, ప్రాబ్లం అది కాదు, శారీలో నేను కంఫర్ట్గా ఉండలేను.
ప్లీజ్ నువ్వు మీ మమ్మీతో మాట్లాడు, ఆమెను ఎలాగైనా ఒప్పించు. అమ్మకి అర్థమయ్యేలా చెప్పడం కంటే నువ్వు శారీ కట్టడం నేర్చుకోవడం మంచిది. ప్లీజ్ బంగారం, ప్లీజ్ నా కోసం. సరే, నేను ట్రై చేస్తాను. సార్ చెప్పండి సార్, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే నాన్న, నేను బయలుదేరుతాను, సాయంత్రం మీట్ అవుదాం. బాయ్ బేబీ. అరే వా, ఇవాళ మన కోడలు లక్ష్మీదేవిలాగా ఉంది. ఈ సంతోషమైన సమయంలో కోడలికి గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఈ సంతోష సమయంలో నా కోడలికి ఈ చిన్న గిఫ్ట్ నా తరపున ఇస్తున్నా. ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడే వచ్చింది. అరే, ఇప్పుడే కదా పెళ్లికి మనం చాలా గిఫ్ట్ తనకు పెట్టాం. ఇలా చూడు భార్యామణి, శాలిని మనకి ఒకే ఒక కోడలు, గిఫ్ట్ తనకివ్వకుండా ఇంకెవరికి ఇస్తావు? నాన్నగారు ఈరోజు వంట శాలిని చేసింది. శాలిని త్వరగా వడ్డించవే, బాగా ఆకలిగా ఉంది నాకు. సరే, ఏం చేసిందో చూద్దాం. అరే సువాసన ఎంత బాగుందో. ఇవాళ కోడలు చేసింది, మజా వచ్చేలా ఉంది. ఇదంతా ఏంటిది? అత్తయ్య, అవి హెల్తీ ఫుడ్, సూప్, సాలడ్, ఓట్స్. దీన్నంతా ఎవరైనా తింటారా? మా ఇంట్లో ఎప్పుడు కూడా పప్పు అన్నాలు చపాతీలే చేస్తూ ఉంటారు. కానీ అత్తయ్య, డిన్నర్ హెవీగా చేస్తే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. చాలు, మేము ఏమి చెప్పినా కూడా ఈ ఇంటి మంచిని కోరే చెప్తాం. ఆ తర్వాత పప్పన్నాలు చపాతీలు దేశం మొత్తానికి పారంపర్యమైన భోజనాలు, ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడ నుంచి ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఏం పర్లేదమ్మా, నేను హోటల్లో ఫుడ్ ఆర్డర్ పెడతాను. దానికి అవసరం లేదు, అనవసరంగా డబ్బులు పాడు చేయకు. నువ్వు వెళ్ళి పప్పన్నముని చపాతీలు సిద్ధం చేయి, మనం అదే తింటాం. నువ్వు దిగులు పడకమ్మా, నేను మాట్లాడతాను. శాలిని,